అందరు మెంబర్లు అందరూ యాక్టివ్ ఉన్నారా? ఇక్కడ ఉన్నారు బయటకు వెళ్తాట బుద్ధి మీటింగ్ పెట్టుకొని బుద్ధి కంపెనీ మీటింగ్ మన అనుకునే ఉంటారు అది ఆన్లైన్ మళ్ళీ మొత్తం ఏది మిస్ కావాలి మన అనుకునే మిస్ అది మళ్ళీ మనం ఆన్లైన్ చేసుకుని మనం విచ్చేట్ చేసుకోవాలి ఏది మిస్ కావాలి ఒకటి కూడా ఈరోజు మీటింగ్ అది రాలేదు మొత్తం ఎందుకున్నారు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు అయితేనేవి కన్వీనర్లు అయితేనేవి మనకు కోరిక వాసనని గెలిపించుకుని మంత్రి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి 365 రోజులు క్లాసులో విని 3 గంటలలో ఎగ్జామ్లు ఎట్ట అయితే రాయిపోతే ఎట్ట ఫెయిల్ అవుతాము ఎంత చారిత్రక తప్పినామో ఈ 4.5 సంవత్సరంలో మనం సమైక్యాంధ్రము గురించి పోరాటాలు చేశాం ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి పోరాటాలు చేశాం కానీ లాస్ట్ 6 నెలలకు వచ్చేలకే ప్రధానంగా ఓటర్లు ఇందాక మోహన్ బాబు గారు చెప్పినట్టు సాంకేతిక సమస్య చేపట్టి ఇక్కడ 87 బూత్లో ఓటర్లు ఉంటే తీసుకెళ్లి 89 బూత్లో చేర్చడం రేపు బిఎల్ఓ అక్కడికి పోయినప్పుడు నాట్ ఇన్ ట్రేస్ అని పెడితే డిలీషన్ లిస్టులో మన ఓట్లు ఉండిపోతాయి. ఈ రోజు నుంచి లోటస్ పాయింట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే రానున్న 60 రోజుల్లో ప్రత్యేకించి ఓటర్స్ మీద శ్రద్ధ పెట్టి బూత్ కమిటీ సభ్యులు కన్వీనర్లు దగ్గరుండి వైఎస్ఆర్సీపీ ఓటర్లు తొలగించడం జరిగింది. అవన్నీ మీరు పెట్టించాల్సిన బాధ్యత అని చెప్పి ఈ రోజు లోటస్ పాండ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దయచేసి బూత్ కమిటీ సభ్యులకి కన్వీనర్లకి అదేవిధంగా మనం మీరు వార్డులోకి వెళ్ళినప్పుడు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు వాసన గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారని చెబుతున్నారు. కానీ మీరు చెప్పాల్సింది మీకు కూడా చెప్పాల్సింది మీరు వాళ్ళకి చెప్పాల్సింది 5 సంవత్సరాలు 10 ఏళ్ల కాలమే వాసన గారు 10 అధికారంలో ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కానీ రిమ్స్ కానీ ఉల్చి చెక్ డ్యామ్ కానీ ఈరోజు మంచినీళ్ళు తాగుతున్నారు శివారి కారు ప్రాంతంలో అంటే జనాలు 7 ఓవర్హెడ్ కట్టడం వల్ల ఈరోజు మంచినీళ్ళు తాగుతున్నారు. సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు కేదార్ మోహన్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి డివిజన్ నాయకులకు బూత్ కమిటీ మెంబర్లకు ఈరోజు ఇక్కడ సమావేశం అవటం ఒక కారణం బూత్ కమిటీ వారు చేయాల్సిన కార్యక్రమం బుద్ధి మెంబర్లు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం గురించి ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బూత్ కమిటీ మెంబర్లు అందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా ప్రజలు మొప్పి పెట్టి మోసం చేస్తూ రకరకాలుగా వాళ్ళు మోసం చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిలో ఇప్పుడు మళ్ళా కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి ఎలక్షన్ ఓట్లు తీసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా అప్రమత్తంగా ఉండి పోయిన ఓట్లను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి బూత్ కమిటీ మెంబర్లకి మిమ్మల్ని మరీ కోరుకుంటా ఉన్నా. దయచేసి మీరు ఈ ఆరు నెలలు మీరు మా కోసం కష్టపడండి తప్పకుండా ఆ తర్వాత మీకోసం నేను కష్టపడతానని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఓటర్ల కార్యక్రమం ఇప్పుడే మరి మోహన్ గారు మన మెంబర్ గారు చెప్పినట్లు ఒక బూత్లో ఉన్న మెంబర్ని వేరే బూత్లో వేయటం ఆ తర్వాత అక్కడ వెరిఫై చేసి అక్కడ లేనని ఓట్లు తీసేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనందరూ జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా బూత్ మెంబర్లు అందరూ కూడా మరీ కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది ఓటర్ల నమోదు కార్యక్రమం అనేది కొద్దిగా కష్టపడి ఆ ఓట్లను చేర్చుకునేదానికి గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి అంతేకాకుండా బూత్ కమిటీ మెంబర్లు అందరూ కూడా మీకు సంబంధించినటువంటి బూత్లో ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి నవరత్నాల కార్యక్రమాలు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మరి ఆయన చేసే కార్యక్రమాలు ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పెన్షన్లు ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ దాదాపు 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 2000 రూపాయలు ఇస్తారని చెప్పి ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా ఎస్సీ వర్గాలు మైనారిటీ వర్గాలు బీసీ వర్గాలు అందరికి కూడా 45 సంవత్సరాలకే ఇప్పుడు 60 సంవత్సరాలకి ఇస్తుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 45 సంవత్సరాలకే పెన్షన్ వేసి ఇవ్వడం జరుగుతుందని కూడా 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కూడా అందరూ కూడా ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.
అట్లానే డ్వాక్రా మహిళలకి జగన్మోహన్ గారు ముఖ్యమైన వెంటనే డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి లోన్లు మొత్తం మాఫీ చేయడం జరుగుతుంది. అదే గతంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు రుణం మాఫీ చేస్తానని చెప్పి అసత్య వాగ్దానం చేసి అది సరిగ్గా అమలు పరచకుండా మోసం చేసే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు. అదే రాజశేఖర్ గారు కుటుంబం మీ అందరూ తెలుసు, రాజశేఖర్ గారు అంటే మా కుటుంబం అంటే మాకు మాట మీద నిలబడే కుటుంబం, ఏదైతే చెప్పారో అది తప్పకుండా జరుగుతుంది చేస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అవన్నీ కూడా నవరాత్రి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుతుంది, పేద బడుగు వర్గాల కోసం అని రాజశేఖర్ గారు ఏదైతే చేశారో అటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీరు దయచేసి చూస్తారా ఉన్నారు, మరి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, మేము అవి చేసాం ఇవి చేసాం అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా మీ ఎమ్మెల్యేని నిర్దిష్ట పని ఒంగోలు పట్టణానికి ఏం చేసామని అడుగుతా ఉన్నా. కేవలం మేము తీసుకొచ్చిన కార్పొరేషన్లో కార్పొరేషన్ వచ్చిన తర్వాత కార్పొరేషన్లో మరి డబ్బులు ఫండ్స్ రావటం జరిగింది. కార్పొరేషన్ అయిందా వాళ్ళు ఎక్కువ ఫండ్స్ రావటం వల్ల నువ్వు రోడ్లు వేసావు, ఉన్న రోడ్లని పగలగొట్టి రోడ్లు వేసావు తప్ప నువ్వు నిర్దిష్టమైన కార్యక్రమం ఏం చేసావు అని అడుగుతా ఉన్నావు. అదే మేము ఆ టైంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, మరి ఉల్సి చెక్ డ్యామ్ ఏర్పాటు చేసాం, ఒంగోలులో 7 ఓవర్ ట్యాంక్స్ తీసుకురావడం జరిగింది, రెండు సంవత్సరాల ట్యాంక్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మా హయాంలో జరిగినాయి, మీ అన్ని కూడా గుర్తించుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా రూరల్ మండలానికి మరి మల్లవరం నుంచి నేరుగా మంచినీళ్లు వచ్చే కార్యక్రమం పైప్ లైన్ ద్వారా వచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది, ఇవన్నీ కూడా చేయటం జరిగింది తెలియజేసుకుంటా ఉన్నా. మీలాగా రోడ్లు వేసి ఒక బోర్డు పెట్టుకొని డబ్బులు కొట్టుకునే మనస్తత్వంగా నాది కాదు, మీరు ఎప్పుడు కూడా మీరు పలాని అవి చేసాం ఇవి చేసాం అని గొప్ప చెప్పుకునే పరిస్థితి ఎప్పుడు లేదు. కాబట్టి మీరు ఈ రకంగా రోడ్లు వేసి మేము అవి చేసాం ఇవి చేసాం చెప్పుకోవటం మా నిజంగా ప్రజలు గమనిస్తున్నాను తెలియజేసుకుంటా ఉన్నా. కానీ మేము ఏ రోజు కూడా మీరు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఏ వర్క్లో కానీ ఏ దాంట్లో కూడా మేము ఎప్పుడు కూడా పర్సంటేజ్ కానీ తీసుకునే దాఖలాలు లేవు. అదిగా తిరిగి చూపిస్తే జరిగిన సిద్ధంగా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలను కూడా గమనిస్తున్నారు, తప్పకుండా మీరు చేసే కార్యక్రమాలు ప్రజలు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ పార్టీ నాయకులు మీ పార్టీ వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని ప్రజలు గమనిస్తారని కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ బూత్ కమిటీ మెంబర్లు